అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ నుండి వినాయక సర్కిల్ వరకు నిర్వహించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాఘవేంద్రప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్రరెడ్డి, మాధవరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది, ప్రాణాలు పెంచడం జరిగింది. వచ్చిన తర్వాత బాధపడదనుకున్నా రాకముందు బాధపడాలనేటువంటి దీంతో ఒక ముందు జాగ్రత్త తీసుకునేటువంటి విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలో 10,000 మంది పైబడి ఉన్నారు. 10,000 మంది అంటే 10,000 కుటుంబాలు. దాదాపు టౌన్ లో 60% 60% 10,000 కుటుంబాలు అయితే వ్యాపార యజమానులు మరియు పనిచేయ వారు మాస్కులు తప్పనిసరిగా ధరించవలెను. మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తో మహిళా సంఘాలతో ర్యాలీ జరుపుతున్నాము. అందుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎక్స్ చైర్పర్సన్ ఉపేంద్రరెడ్డి అన్నగారికి, మరియు పార్టీ మాధవరెడ్డి అన్నగారికి, మరియు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విలేకరులకు, మహిళా సంఘాలకు, మా సిబ్బందికి, ప్రజలందరికీ నా నమస్కారములు. మీకు తెలుసు, మేము గత 6 నెలల నుంచి కరోనా నుండి చాలా సఫర్ అయినాం, చాలా ఇబ్బంది పడ్డాము, అన్ని చాలా అనుభవాలు చూసాం. ఫస్ట్ లో లాక్డౌన్లు విధించుకున్నాము, తర్వాత అన్లాక్ 1, 2, 3, 4, 5 అన్ని కూడా చేశాం. కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. మరలా ఇప్పుడు ఏమైందంటే చాలా మందిలో భ్రమలో ఉన్నాం. మన కరోనా వచ్చేసింది, అయిపోయింది, ఇంకా ఏం లేదు, అందరు తిరగవచ్చు తిరగొచ్చు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పండుగలు, పాపాలు అన్ని చేసుకోవాల్సిందే. కాకపోతే మళ్ళీ ఇది ఈ కరోనా అనేది వైరస్ రూపాంతరం చెంది 2వ దశకు చేరుకుందని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, ఐక్యరాజ్య సమితి వారు డిక్లేర్ చేశారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కరోనాకు ఒకటే మందు, నివారణ ఒకటే, దీనికి మందు లేదు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అంతవరకు మనం నివారించగలిగితే మనం కరోనా జయించగలం. కరోనా నివారించడం ముఖ్యం. ఒకే మీకు అందరికి తెలుసు, కరోనాకు 3 పాయింట్లు: మాస్కులు ధరించడము, భౌతిక దూరం పాటించడము, మరొక శానిటైజర్లు వాడడం, అనవసరంగా రోడ్ల మీదకి రాకుండా ఉండడం. మీకు అత్యవసరమైతేనే బయటికి రావాలి, అది మాస్క్ ధరించే బయటికి రావాలి. ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 3 మనం పాటించడం అయితే దీని నుంచి మనం బయటపడగలం. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం, ఆర్థికంగా చాలా ఇబ్బంది, ఇప్పటికే ఇబ్బంది, అన్ని ఇబ్బందులు పడ్డాము. ఇక ముందు కూడా మనమందరం ఈ జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు, అలాగే వ్యాపారస్తులు కూడా, ముఖ్యంగా ఏమంటే వ్యాపారస్తులు తెలియజేయడం అంటే ప్రతి షాప్ ముందు ఒక నో మాస్క్ నో ఎంట్రీ ఒకటి బోర్డు పెట్టాలి. వాళ్ళు మాస్కులు ధరించాలి, వచ్చిన ప్రజలు కూడా మాస్క్ ధరిస్తేనే వాళ్ళతో వ్యాపార సంబంధాలు చేయాలి, వ్యాపారం నిర్వహించాలి. శుభ్రంగా శానిటైజర్ తో కడుక్కొని మరి శుభ్రత పాటిస్తే తప్పకుండా కరోనా నుంచి మనం దూరంగా ఉండొచ్చు, కరోనాను పారదోలొచ్చు అని చెప్పేసి సందర్భంగా కరోనా వచ్చింది పోయిందిలే, మళ్ళీ ఇంకా రాదు అనేటువంటి ఒక అప్పుడే ఒక నెగ్లిజెన్స్ తో ఉన్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు పాటించి, మీరు మీ అందరికీ కూడా మీ ద్వారా అందరికీ తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మున్సిపాలిటీ వారు ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మరి ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి కార్యక్రమం తీసుకొచ్చినారు. కాబట్టి ప్రజలందరూ కూడా, మీరు కూడా మీతో పాటు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, దయచేసి మాస్క్ ధరించండి, దయచేసి శానిటైజర్ ఉపయోగించండి, దయచేసి సామాజిక దూరాన్ని పాటించండి అని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.